మనుషులుగా మానవత్వం కోల్పోతున్నాం మనుషులుగా కరుణ దయ అనేవి వదిలేశాం చివరకు బంధాలను కత్తితో తెంచేస్తున్నాం కన్న ప్రేమకు ఉరేస్తున్నాం తాజాగా బెంగళూరులో జరిగిన ఓ దారుణ ఘటన యావత్ దేశాన్ని షాకు గురిచేసింది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బెంగళూరులోని మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్లోని సిబ్బంది తాము భోజనం చేస్తామని మీరు కూడా తినరమ్మని స్టేషన్కు వచ్చిన పౌరులకు చెప్పారు భోజనం తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో అంతా బయటికి ఎస్ఐ సంజీవ్ గురప్ప సహా సిబ్బంది భోజనం చేసేందుకు రెడీ అవుతున్నారు ఎందుకంటే ఉన్నతాధికారులు ఎప్పుడు ఫోన్ చేసి పిలుస్తారనే టెన్షన్ వాళ్ళది సరిగ్గా అప్పుడే ఓవర్ ఆటో స్టేషన్ ముందాగింది ఓ యువతి పెద్ద సైజు ట్రాలీ సూట్ కేసును బలంగా లాక్కుంటూ స్టేషన్ లోకి వస్తోంది దీంతో భోజనాలు ఆపారు పోలీసులు ఆమె విషయం ఏంటో తేల్చి భోజనాలు చేయాలి అనుకున్నారు కానీ ఆమె చెప్పినా చూపించింది చూసి పోలీసులకు మతిపోయింది ట్రాలీ బ్యాగ్ తో వచ్చిన మహిళ పేరు సోనాలి సేన్ ఈమె వయసు ముప్పై తొమ్మిదేళ్లు ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తూ ఉంది ఆమె రాగానే ఏంటమ్మా అని అడిగారు ఎస్ఐ ఆ ఎస్ఐ సంజీవ్ ముందే ట్రాలీ బ్యాగ్ ను ఓపెన్ చేసింది సగం ఓపెన్ చేస్తూ ఉండగానే అందులో నుంచి చెయ్యి తన్నుకుంటూ బయటకు వచ్చింది ట్రాలీ ఓపెన్ చేయగానే అందులో వృద్ధురాలి మృతదేహం ఉంది ఆ మృతదేహం పైన ఆమె భర్త ఫోటో కూడా ఉంది భోజనం చేయాలనుకున్న పోలీసులు ఒక్కసారిగా కంగుతున్నారు ఇదేంటమ్మా ఏం చేసామన్నారు ఈమె పేరు బీవా పాల్ వయసు డెబ్బై ఒక్కేళ్లు మా అమ్మ నేను మా అమ్మను చంపేశానని పోలీసులకు ధైర్యంగా నిలబడి చెప్పింది ఆమె మొహంలో బాధ లేదు ఎమోషన్ కూడా చూపించడం లేదు గంభీరంగా తన కథ చెబుతోంది సొనాలి సేన్ ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు ఏం చూస్తున్నారో ఆమె ఏం చెబుతుందో కూడా సగం అర్థం కాలేదు కాస్త క్లారిటీ తెచ్చుకొని ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె మాటలను ఫోన్ లోనే రికార్డ్ చేశారు పోలీసులు సొనాలిసేన్ ఫిజియోథెరపిస్ట్ గా పనిచేసేది రెండేళ్ల నుంచి జాబ్ వదిలేసి ఇంటి దగ్గరే ఉంటుంది ఆమెతో పాటు భర్త పాల్ తొమ్మిదేళ్ల కొడుకు తన అత్తా ఉంటున్నారు అయితే కొన్నేళ్ల క్రితం సొనాలి సేన్ తల్లి బివాపాల్ తన భర్తతో కలిసి కోల్కతాలో ఉండేది భర్త చనిపోయిన తర్వాత బెంగళూరులో ఉంటున్న కూతురు దగ్గరకు వచ్చింది దాదాపుగా ఏడేళ్ల నుంచి కూతురుతోనే కలిసి ఉంటోంది అయితే తన అత్త తన తల్లి కారణంగా ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరిగేవి తన కొడుకు చదువుతో పాటు భర్త ఆఫీస్కి వెళుతుంటే భోజనాల నుంచి ఇద్దరు వృద్ధుల పనులను కూడా చూసుకోవాల్సి వచ్చేది తన తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి తన అత్తకు కూడా ఉన్నాయి డాక్టర్లకు చూపించడం నుంచి మాత్రలు వేయటం వరకు మాత్రమే కాదు స్నానాలు బట్టలు ఉతకడం ఇలా సర్వం చేసేది సొనాలి సేన్ అయినా కూడా తన తల్లి ఏదో ఒక విషయంలో పెట్టేది సొనాలి అత్తకు ఆమెకు పడేది కాదు కానీ భర్త పాల్ భయానికి తన తల్లినే కంట్రోల్లో ఉండాలని చెప్పేది సొనాలి సేన్ ఎంతైనా భర్త ఇల్లు అయితే తల్లితో పడలేక మానసిక వేదన అనుభవించేది గొడవ జరిగిన ప్రతిసారి సొనాలిసేన్ భర్త ఈవుడను చంపితే కానీ ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండేటట్టు లేదని వాపోయేవాడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వృద్ధుల గొడవ వల్ల ప్రతి రోజు ఇంట్లో చిరాకగా ఉంటుందని బాధపడేవారు తన తల్లికి డెబ్బై ఒక్కేళ్ళు వచ్చినా సరే కూతురితో పేచి పెట్టుకునేది ఆమె అత్తతో పోల్చి మరీ వివాదం సృష్టించేది అలాగే ఆమె అత్త కూడా ఏ గొడవ సృష్టించినా కూడా ఎదురు చెప్పలేకపోయేది దీంతో తల్లి కూతుళ్లకు గొడవలు ఎక్కువయ్యాయి ఇక ఇలా కాదు అని ఒక నిర్ణయానికి వచ్చేసింది దీంతో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున భర్తను ఆఫీస్ కు కొడుకును స్కూలుకు పంపింది సొనాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టింది అలాగే కొన్ని మంచి నీళ్లలో దాదాపు పదిహేను నుంచి ఇరవై బీబీ మాత్రలను కలిపి పెట్టింది కాసేపటికి అంటే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సొనాలి తల్లి వివాహపాలకు గుండెపోటొచ్చింది శ్వాస ఆడకపోవడంతో గట్టిగా కేకలు పెడుతోంది సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న టవల్తో తల్లి గొంతును నిలిమి చంపేసింది కూతురు చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోనే పెద్ద ట్రాలీ బ్యాగులో కుక్కింది అంతేకాదు తల్లి మృతదేహం పైన తండ్రి ఫోటో పెట్టి దండం పెట్టుకుంది అలాగే అక్కడ నుంచి బయలుదేరింది ఎక్కడికి అంటే పోలీస్ స్టేషన్ కి చేసిన నేరాన్ని దాయకూడదని సరాసరి ఓబర్ ఆటోలో ట్రాలీ బ్యాగ్ వేసుకుని కూల్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ స్టోరీ మొత్తం చెప్పింది సొనాలీ సేన్ అయితే ఆమె మానసిక పరిస్థితిపై ఎంక్వైరీ చేశారు పోలీసులు కానీ ఆమె చాలా పర్ఫెక్ట్ గా ఉందని తెలిసారు డాక్టర్లు అంతేకాదు తాను కూడా నాకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పింది అయితే ఎందుకు ఇలా చేశావంటే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చింది సొనాలీ సేన్ ఎందుకు చంపాల్సి వచ్చిందని అడిగితే ఇంట్లోని గొడవల గురించి చెప్పింది సొనాలి ఇలానే ఎందుకు చంపాలనిపించింది ఏదైనా ముందస్తు ప్లాన్ ప్రకారం చంపావా అంటే అప్పుడు మొదటిసారి బాధతో సమాధానం చెప్పింది ముందు రోజు మా అమ్మే ఇలా చంపమని చెప్పింది ఆమెకు మాత్రలు కలిపి ఇచ్చిన విషయం ఆమెకు కూడా తెలుసు బహుశా నా కష్టం కూడా చూడలేకపోయి ఉండొచ్చు నేను కూడా మా అమ్మను చంపినందుకు జైలుకు వెళుతున్నాను నా ఇంట్లో నేను ఉండలేను నా వల్ల కానే కాదు నేను జీవితంలో అలసిపోయానని చెప్పింది సొనాలి నన్ను డాక్టర్ను చేయాలని ఎంతో కలలు కన్నది మా అమ్మ కానీ నాకు సీటు దొరకలేదు చివరకు ఫిజియోథెరపిస్ట్ అయ్యాను అయితే ఇంట్లో తన తల్లి భర్త అత్త కొడుకుతో వేగడం నా వల్ల కాలేదని కన్నీళ్లు పెట్టుకుంది మొదట గంభీరంగా సమాధానం చెప్పినా కూడా ఆమె తల్లిని చంపిన తర్వాత పోలీసుల ప్రశ్నతో కాస్త పశ్చాత్తాపడింది పోలీసులు ఆమెను పలు కోణాల్లో విచారిస్తూ ఉన్నారు హత్య జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు ఆమె అత్త ఏం చేస్తోంది భర్త కొడుకు నిజంగానే ఆఫీస్కి వెళ్లారా లేదా అందరూ కలిసి ఈ నేరాన్ని చేసి నేరం తనపై వేసుకుంటుందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు కానీ తల్లిని చంపిన సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కి పోలీస్ స్టేషన్కి వచ్చి శవాన్ని చూపించి లొంగిపోయిన సొనాలి కథ ఇప్పుడు వైరల్గా మారింది తెగిపోతున్న బంధాలకు మానవత్వానికి ఇది మరో మచ్చు తునక అని చెప్పక మానదు ఎంత నిజాయితీ గల హంతకు రాయలైనా సరే తల్లిని చంపడం నేరం పాపం కూడా మరి ఈ నిజాయితీ గల హంతకురాలపై అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి